జై అమరావతి, జై అమరావతి. జనసేన పార్టీ అధ్యక్షులకు, అధినేత గారికి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా మందనం గ్రామ తరపు నుంచి 5 కోట్ల ఆంధ్రుల తరపు నుంచి నమస్కారాలండి. సార్, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాండి, మేం చేసిన తప్పేంటి సార్? మేము 5 కోట్ల ఆంధ్రుల కోసం 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా మేము ఇచ్చి మేము రోడ్లు ఎక్కాము సార్. ఎక్కడ దేవతలు పూజించబడతారో అక్కడ మహిళలు గౌరవించబడతారంటాం సార్. 60 రోజుల నుంచి మేమెంత గౌరవించబడుతున్నామంటే సార్, మేము పెయిడ్ ఆర్టిస్టులు అంటాం సార్. మేము ఎవరెవరికో బెనామీ అంట సార్. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా మేము ఇచ్చాము సార్, 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చాము సార్. దానిలో మేము 25% మాత్రమే తీసుకున్నాము సార్, 25% తీసుకున్నామండి. మిగతా 75% కూడా 5 కోట్ల ఆంధ్రులకు ఉంది సార్. సార్, ఎవరైనా ఎంత త్యాగం చేస్తారా సార్? మేము గవర్నమెంట్ నమ్మాము సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు నమ్మలేదు సార్. మేము గవర్నమెంట్ నమ్మాము, మా కళ్ళ ముందు మా పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే సార్, దేశ విదేశాలకు వెళ్ళి మా పిల్లలు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ తల్లి చనిపోతే, తండ్రి చనిపోతే విదేశం నుంచి కొడుకు రావాల్సిన వచ్చే పరిస్థితి లేదు సార్. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అమరావతి రాజధానిగా ఏర్పడింది. అనేక కట్టడాలు వస్తాయి, అనేక ఫ్యాక్టరీలు వస్తాయి, అనేక కంపెనీలు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి. మా పిల్లలకే కాదు, 13 జిల్లాలకి మధ్యలో ఉంది కాబట్టి అందరికీ అనుకూలంగా ఇక్కడ ఉంటది అని మాకు చెప్తే, ఇది అందరి భవిష్యత్తు కదా అని ఆలోచించి స్వచ్ఛందంగా మెరిచాము సార్. కానీ ఇప్పుడు ఏమంటున్నారు సార్? మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు సార్, రకరకాలుగా బాధ పెడుతున్నారండి. 60 రోజుల నుంచి రోడ్లు ఎక్కాము సార్. మా పిల్లల భవిష్యత్తు అంధకారమైన పైన స్థితిలోకి మేము వచ్చాము సార్. అయినా బాధపడలేదు సార్. అయితే ఈ 3 ముక్కల ఆట ఎందుకు సార్? ఈ వ్యక్తి మీద కోపాన్ని సార్ దయచేసి మీ సాక్షిగా చెప్తున్నాము, వ్యక్తి మీద కోపాన్ని వ్యవస్థ మీద చూపొద్దు సార్ దయచేసి. సార్, రైతు కన్నీరు కారిస్తే మేము ఎవరన్నా వస్తే 3 పోట్లు అన్న పెట్టే వాళ్ళం సార్. ఇప్పటికి కూడా సంఘీభావం తెలియచేయడానికి మీలాంటి వాళ్ళు వచ్చినా కూడా సార్ భోజనం చేయండి అంటున్నాం సార్. అట్లాంటి మమ్మల్ని కన్నీరు కారేస్తున్నారు సార్. మహిళల మని కూడా లేకుండా మమ్మల్ని భయంకరంగా కొట్టారు సార్. రోడ్లో మటు ఈడ్చుకుపోయారు సార్. సార్, మీరు పోయినసారి వచ్చినప్పుడు అక్కడ మన్నడం దగ్గర శివారు లాపితే మన్నడం గ్రామం మహిళ అందరము సర్కిల్ గా ఏర్పడి మిమ్మల్ని తీసుకొని వచ్చాము సార్. మీరు ముళ్ళ కంపల్లో వచ్చి దాటుకుంటే మీ రక్తము కారింది సార్, మా నేల మీద మీ రక్తం పడింది సార్. మేము అనుకున్నాం సార్, రక్తాన్ని చిందిస్తాం, అమరావతిని సాధిస్తామని మేము అనుకున్నాం సార్. అట్లా రక్తాన్ని చిందించిన అమరావతి ఏకైక రాజధానిగా ఉండటానికి మొట్టమొదటి రక్తపు బొట్టను చిందించింది మీరు అని మేము నమ్మాం సార్. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని. సార్, ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేస్తే సంబరపడి సంబరాలు చేసుకున్నామని మేము పాడుకుంటున్నాం సార్. అట్లా పాడుకున్న మమ్మల్ని రోడ్లకి ఇచ్చారు సార్. దయచేసి సార్, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప మహోన్నత గురించి, అమరావతి గొప్ప చరిత్ర గురించి మీకు తెలుసు సార్, ప్రధానమంత్రి గారికి కూడా తెలుసు. దయచేసి సార్, మా అమరావతి రాజధానికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ రక్తాన్ని చిందించిన దాంతో మేము సాదృశ్యంగా తీసుకొని దీన్ని దీక్షని మేము ముందుకు కొనసాగిస్తున్నాం సార్. కాబట్టి సార్, దయచేసి మీ చెల్లెలు లాంటి దాన్ని ఒక్కసారి జయమవుతాను సార్, ప్లీజ్ నా కోసం సార్. మీరు లాస్ట్ సార్ చెప్తారు, దయచేసి మా అమరావతి రాజధానిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు రాగండి సార్, చెప్తున్నా వినండి. మా గంగాభవాని గారు, గంగాభవాని గారు క్లుప్తంగా చెప్పమ్మా. నమస్కారం అండి, జనసేన అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.